వాట్ ఇప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ర్యాన్ సిమ్యులేటర్ సో చాలా అంటే చాలా ఎడిక్టివ్ గైస్ గేమ్ వచ్చేసి సో మైండ్ క్రాఫ్ట్ తర్వాత అంత ఎడిక్టివ్ గార్డెన్ గేమ్ వచ్చేసి ఇదే సో చూద్దాం చాలా వరకు గ్రైండింగ్ చేశాను సో ఇవి ఉంటాయి కదా యానిమల్స్ సో వాటిని అయితే హంట్ చేసి వాటి దగ్గర నుంచి వచ్చిన మీట్ని అయితే నేను తీసుకెళ్ళి జనరల్ స్టోర్లో అయితే అమ్మానమాట సో అలా చాలా వరకు అయితే తిరిగాను సో ఇప్పుడు వరకు నేను స్పెండ్ చేసిన మనీ వచ్చేసి పెట్రోల్ మీద అంతే అంతకు మించి ఇంకేం లేదనుకుంటా అండ్ ఆల్సో ఫుడ్ మనకి హ్యాండ్స్కి పెట్టాలి కదా అంటే మన దగ్గర ఉన్న కూలికి సో వాటికేమో స్పెండ్ చేశాను అంతే అంతకు మించి ఇంకేం లేదు బట్ 3,000 అరౌండ్ 3,700 ఐ థింక్ సో మనీ అయితే వచ్చింది మా దగ్గరికి సో చాలంటే చాలా కష్టంగా దీంట్లో మనీ గ్రైండింగ్ వచ్చేసి చాలా కష్టం నిజంగా ఓ మనకైతే లోసంలో వస్తుంది ఎందుకంటే లోపల రోస్టర్ అయితే పెట్టాను సో $250 కొన్ని లోపల అయితే పెట్టాను అన్నమాట అయితే పిల్లొచ్చి ఉంటుంది బాడికి కోడి పిల్లేదబ్బా అండ్ మనీ అయితే చూపిస్తాను నా దగ్గర ఎంత ఉందో క్యామ్ అడ్డు ఉంటుంది తీస్తాను చూడండి $3,641 గైస్ చాలా కష్టం నిజంగా చూడడానికి మీకు అయితే చిన్న మొట్టలు కనిపించచ్చు కానీ చాలా అంటే చాలా కష్టం గైస్ ఎందుకంటే కొన్ని గంటలు కూర్చున్నా గ్రైండింగ్ మీద సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గేమ్ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను ఓకే సో మీరు కనుక సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను దీన్ని వచ్చేసి సో లోపల ఎక్కువైపోయినట్టున్నాయి కదా ఈరోజు ఏదో ఒకటి బిల్డ్ చేయాలబ్బా ఎస్ ఇవైతే కొంచెం అడ్డంగా ఉండి తీస్తున్నమాట అండ్ ఆల్సో దీన్ని అప్గ్రేడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇది కూడా కొంచెం ఖాళీ చేస్తాను సో ఈరోజు మనం అయితే బిల్డ్ చేయలేదు ఒకటి బాగానే అనుకున్నాం కదా యాక్చువల్గా మనం అయితే సో ఆ బానికి ప్లేస్ సరిపోతుందా ఓకే ఆబ్స్టికల్స్ మొత్తం అన్నీ కూడా తీస్తాం కాబట్టి ఇంకా బిల్డ్ చేసేద్దాం మన బాగానే $900 బాగా చేస్తున్నాబ్బా నిజంగా ఎందుకంటే మళ్ళీ 900 సంపాదించాలంటే మళ్ళీ హంటింగ్ వెళ్ళాలన్నమాట నేను వచ్చేసి ఏం చేద్దాం ఇప్పుడు చేసేద్దాంలే చేసేద్దాం ఎస్ ఓకే దీనికి ఇప్పుడు ప్లాన్స్ కావాలి అంతే కదా ఓకే ఇంకా ప్లాంక్స్ దగ్గరికి అయితే వెళ్దాం సో ఇది కూడా కొనుక్కునే ఉంటుంది బాగుంది గైస్ అంటే మనకి ట్రక్ వెనకాల పెట్టేసి అక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోయే విధంగా సో ఈ ట్రక్ కాదు కదా ఎస్ యూటీవీ సో దీన్ని అయితే మార్చాలని చెప్పి చూస్తున్నాను నేనైతే ట్రక్ కొట్టాను గైస్ ఓకే ఈరోజు ఎందుకంటే మన దగ్గర ఇంకా మనీ ఎంత ఉంది ఓకే కిందకి దిగాక చూస్తాను నేను ఓ వీటిని తీసుకెళ్ళిపోతే బెటర్ ఏమో అక్కడికి ఎస్ ఓకే కమాన్ అరే ఎందుకురా దిగిన వెంటనే కూర్చుంటావు నువ్వు నాకు అర్థం కాదు తినేస్తున్నాడు అబ్బా బుర్రా ఓకే పెట్టు ఎస్ బాగుందబ్బా చాలా రియలిస్టిక్గా ఉంది అంటే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుందిలే మీరు ఆడుతుంటే మాత్రం ఎవరి దగ్గరైనా పీసీ ఉండి గేమ్ స్ట్రీమ్లో కనుక కొనుక్కుంటే లేకపోతే ఏమైనా క్రాక్డ్ ఉన్నా సరే ట్రై చేయండి సో నేను మాత్రం స్ట్రీమ్లో కొనుక్కున్నా సో అందుకనే చెప్తున్నాను సో ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా గేమ్ మాత్రం సూపర్ ఉంది నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎస్ ఓకే లెట్స్ గో కమ్ ఆన్ స్టార్ట్ మెయిన్ ఈ ట్రక్ ఉంది కదా అంటే ఈ యూటీవీ సో దీంతో మనం ఏం చేయించండి అని చేయొచ్చు అన్నమాట సో మీట్ వచ్చేసి నేనైతే పైన పెట్టకూడదేమో అనుకునేవాడిని సో కింద ఫ్లాట్గా పెట్టేసేవని కానీ మనం అయితే పైన కూడా పెట్టుకోవచ్చు సో దానివల్ల చాలా వరకు గ్రైండింగ్ అయితే పాసిబుల్ అయింది నాకైతే సో ప్రతిసారి జనరల్ స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చూసారు కదా ప్లాన్స్ కూడా చాలా వరకు రెడీ చేస్తే ఎందుకంటే నాకు తెలుసు బాన్కి చాలా వరకు ఉండ్ అయితే అవసరం అవుతుందని చెప్పేసి సో అందుకనే ముందుగా అయితే చేసి పెట్టేసుకున్నా చూద్దాం ముందైతే అవి పెడతా సరిపోకపోతే మాత్రం మళ్ళీ చూసుకుందాం ఓకే ముందైతే వీటిని ఇక్కడ పెట్టేద్దాం సో ఖచ్చితంగా దీన్ని మీరు సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఎపిసోడ్స్ని ఇంకా కంటిన్యూ చేస్తాను గైస్ ఓకే ఎందుకంటే చాలా గంటలు అయితే దీని మీద స్పెండ్ చేస్తున్నాను సో మైన్క్రాఫ్ట్ ఎలాగో నేను సర్వైవల్ కాబట్టి దాని మీద ఎలాగో అవర్స్ అయితే స్పెండ్ చేయాలి అండ్ ఆల్సో దీంట్లో కూడా స్పెండ్ చేస్తాను ఇప్పుడు సో ఖచ్చితంగా చూసి అయితే సపోర్ట్ చేయండి గేమ్ని ఖచ్చితంగా మనం అయితే కంటిన్యూ చేద్దాం ఓపి చేద్దాం గైస్ ఓకే మామూలుగా ఉండదు నాతో గ్రైండింగ్లో పెట్టుకుంటే ఓకే సరిపోతుంది ఎస్ మూడు పెట్టేశానా సూపర్ ఓ పర్లేదులే కొంచెం వెనక్కి వచ్చింది ఇట్స్ ఓకే సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ కలిస్తే ఎందుకంటే ఇది మొత్తం పెట్టడం చాలా లేట్ అవుతుంది ఓకే గైస్ ఫైనల్ ప్లాంక్స్ అనమాట టైం పట్టింది సో అందుకనే మీకు అయితే స్కిప్ చేసింది చూసారా ఎన్ని పెట్టినా అండ్ ఆల్సో మనం ఇప్పుడు తీసుకొచ్చిన లాగ్స్ని కూడా నేనైతే కట్ చేస్తాను అంటే ప్లాంక్స్ కింద సూపర్ బాగుంది రియలిస్టిక్ గేమ్ అదొక ఫీల్ అంతే ఇంకా ప్రతిసారి చెప్పలేను ఈసారి ఎక్కడైతే ప్లేస్ మనం అనుకున్నది ఇదే కదా ఓకే సో ఈసారి చూద్దాం ఎక్కడెక్కడ ఏమేం పార్ట్స్ పెట్టాలో నైస్ సో తీసుకోరా మూడు ఓకే సో లైన్ వైజ్ మాత్రమే తీసుకోగలం సో ఇక్కడ పెట్టే ఓకే నైస్ ఇక్కడొకటి ఓకే మెల్లగైతే బిల్డ్ అయిపోతుంది సో ముందు హౌస్ బిల్డ్ చేసినప్పుడు అయితే నేను ఒకటి అనుకున్నా అదేంటంటే మనకి ఇలా పెట్టి తర్వాత కూడా బిల్డ్ చేయాలని చెప్పేసి కానీ మొత్తం బిల్డ్ చేసాక ఆ విధంగా అయితే మనకు కంప్లీట్ అయిపోద్దన్నమాట సో చూద్దాం లుక్ ఎలా ఉంటుంది ఏంది బాగుంది ఫోటోలో చూసినట్టు ఉంటుందో లేకపోతే వేరే విధంగా ఉంటుందో అరే వెళ్ళరా ఓకే సో ఫస్ట్ అయితే ఒక లైన్ ఆగడేద్దాం ఓకే సో ప్లాంక్స్ కనుక మళ్ళీ మనకు అవసరం వచ్చు సో ఇక్కడ పెట్టేస్తేనే బెటరు ఒకవేళ ఏమైనా మిగిలితే మాత్రం
మిగలకపోవచ్చని అనుకుంటున్నాను ఎందుకంటే బాన్ అంటే కొంచెం హౌస్ కంటే ఎక్కువ పడతాయి కదా మనకి ఈ ప్లాంక్స్ వెళ్ళరా ఓకే సో అట్ ఎ టైం మూడు మాత్రమే తీసుకోగలడు ఇవి వచ్చేసి వీడైతే ఇక్కడ పెట్టే అండ్ దీనికి ఏమైనా ఫ్లోర్లో ఉంటాయా మళ్ళీ ఓ ఓకే నైస్ 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 ఓ నైట్ అయిపోతుంది ఏంటి అరే జంప్ చేయరా ఎందుకురా వచ్చేటప్పుడు వస్తున్నావు కదా చెక్కలు పెట్టుకుని వస్తున్నావు మరి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి ఇబ్బంది నీకు నీకు ఎలా రాశారు అసలు మెకానిక్స్ నాకేం అర్థం కావట్లేదు అందట్లే అందట్లే హలో ఓకే నైస్ ఏం కనిపించట్లేదు సరిగ్గా కమన్ టైం ఎంత ఇంకా చాలా టైం ఉంది నైట్ అవడానికి అంటే మనకి 2 అవర్స్ టైం ఉంది 2 అంటే 3 అవర్స్ ఉంది అంటే మనకి 2.5 అవర్స్ టైం ఉంది నైట్ అవడానికి ఎస్ ఫైనల్లీ ఇది ఓకే ఇంకా చాలా ఉంది అప్ప చేయాల్సింది ఐ థింక్ ఈ సన్ రైస్ వల్ల అనుకుంటా సో ఒక్కొక్కసారి అయితే మనకి డార్క్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇక్కడ పెట్టాలి కదా ఓకే నైస్ ఇటు సైడ్ ఏమైనా మళ్ళీ ఓకే ఇక్కడ ఒకటి ఏ చాలా మిగిలితే అబ్బా ప్లాంక్స్ మన దగ్గర సూపర్గా మిగిలితే అనవసరంగా ఇన్ని కట్ చేస్తున్నాము కానీ ఫ్యూచర్ బిల్డ్కి అయితే అవసరమే కదా అండ్ ఆల్సో ఇప్పుడు ఈ చికెన్ సంబంధించిన కూడా ఎక్స్పాండ్ చేస్తాను నైస్ సో టైం తీసుకుంటాను కదా ఓకే అంటే కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసి మీకు కొంచెం ఎపిసోడ్లు అయితే తొందరగా తీసుకోవడానికి ట్రై చేస్తాను కమన్ అందట్లే అరే నైనా మరి ఎలా పెట్టేది ఓకే ముందు ఇది పెట్టలేము రైట్ ఓకే తర్వాత ఇదేమో ఇదే ఎంట్రన్స్ ఓకే చాలా మిగిలిసినాయి అబ్బా చెప్పాను కదా సో వీటిని ఇక్కడ పెడద్దాం ఓకే సో ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా మళ్ళీ యూజ్ అవ్వచ్చు కదా ఇక్కడ పెట్టాలి కదా అందులో ఇక్కడ కూడా ఎగురు అది ఎలా పెట్టేది మరి అందట్లే హలో ఎస్ ఓకే జంప్ చేయాలి దానికోసం మళ్ళీ ఇదొక ఫీచర్ నాకు ఇంకేనా ఉన్నాయి పెట్టాల్సినవి అందకపోతే ఏం చేసేది అబ్బా మళ్ళీ కంప్లీట్ అవ్వదు కూడా అనవసరంగా ఎస్ ఎస్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందా కంప్లీట్ అయిపోయింది అబ్బా మన బాను సూపర్ ఉంది కదా లోపల ఏంటి ఎలా ఉంది ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా ట్రక్ అనుకుని వద్దామా ఆ పని చేద్దాం అండి సో ఈ ప్లాంక్స్ని దింపేద్దాం ఇలా కిందకి ఎస్ దింపేసి ఎక్కడెక్కడ పెట్టేద్దాం అండి ఓకే ఫైనల్గా అయితే పెట్టేశాను సో దానికంటే ముందు స్లీప్ వేసి అప్పుడు బయలుదేరదాం ఓకే ఎందుకంటే టైం వచ్చేసి మనకైతే 18:30 అయిపోయింది సో 20కి మనం అయితే పడుకోవాలన్నమాట అంటే నైట్ 8కి ఎస్ డోరు క్లోజ్ చేసి ఉంచేద్దాం ఆగండి ఎగ్జామ్ పెట్టారా ఓకే నైట్ అయిపోతుంది కదా నైట్ తెద్దాంలే సో పొడుస్తున్నాయి అబ్బాయి ఇవి పొడుస్తున్నాయి మీకు అయితే చూపించడం మర్చిపోయాను మనల్ని అయితే పొడుస్తున్నాయి ఇవి సో అలా తీయాలి నాకు ఏం అర్థం కావట్లేదు సో చూద్దాం నైట్ టైం తర్వాత అయితే తీస్తున్నా నైట్ టైం అయితే పొడవట్లేదు గైస్ అంటే నైట్ టైం ఒకసారి నార్మల్గా తీస్తున్నా ప్రతి ఏమి చేయలేదు సో నైట్ టైమే బెస్ట్ అనుకుంటా వీటిని తీయడానికి అంటే ఎక్స్ని తీయడానికి అండ్ ఆల్సో ఇదేంటి గైస్ మనకి ఎప్పుడు చూసినా ఎలా ఉంటుంది నేను బిల్ చేయాలి నేను ఎంతమ్మా ఎంత బిల్ చేయడానికి $100 కానీ నేను ట్రక్ కొనాలబ్బా ఏం చేద్దాం $100 సర్లే బిల్ చేసేద్దాం మళ్ళీ ఎలాగో గ్రైండింగే కానీ వాటర్ అవసరం కదా సో అందుకనే నెక్స్ట్ ఇంకా ఏమేమి బిల్డ్ చేయాలి ఈరోజు 19:20 అయిపోయింది సో 20కి మనం అయితే స్లీప్ వేయాలి ఈలోపు చూద్దాం ఎక్కడ పెట్టాలని చెప్పేసి బిగ్ చికెన్ కూప్ $500 చూసారా దీనికి మాత్రం గట్టిగడుతారు మనీ మనకు వచ్చేది మాత్రం తక్కువ అంటే ఒక ట్రక్ మొత్తం ఫుల్ చేసుకుని వెళ్ళేవన్నీ ఒక 300 అరౌండ్ అయితే వచ్చింది అన్నమాట అంటే ట్రక్ ఫుల్ అంటే మనకి ఈ ఫుల్ అన్నమాట సో ఇది మొత్తం నింపేసేవాడిని దీనిపైన లేయర్ కదా మళ్ళీ సో ఇలా మొత్తం మీట్ ఫిల్ అయిపోతే ఒక $200 నుంచి $300 మధ్యలో అయితే వచ్చింది అన్నమాట అంటే బేర్స్ ఉన్నాయి మనకి ఇంకా మనకి ఫాక్స్లు ఉంటాయి ఇంకా మనకి డీర్ ఉంటుంది సో ఈ మూడు నేనైతే చంపి అంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట ఒక్కొక్కసారి సో డిఫరెంట్ డిఫరెంట్ మీటు 20 అయిపోయింది టైమ్ స్లీపర్స్ రావాలి ఫస్ట్ ఎస్ ఇప్పుడు మనం అయితే స్లీప్ వేయచ్చు కొంచెం ఒక గంట ముందే పెట్టాల్సింది అబ్బా మరి డార్క్గా కనిపిస్తుంది కదా మనకి సర్లే అట్లీస్ట్ ఇదైనా పెట్టారు నైట్ కూడా ఖచ్చితంగా సర్వ్ అవ్వాలంటే మాత్రం మనం అయితే ఏం చేయలేకపోయేవాళ్ళం ఇంకా అండ్ నేనైతే ఎక్స్ని తీయడం మర్చిపోయా సర్లే మీకు చూపించినట్టు ఉంటుంది మళ్ళీ ఎలా పొడుస్తుంది అని చెప్పేసి చూడండి పొడుస్తుంది అది అయ్యా బయటకు వచ్చేస్తాయి సర్లే ఎలాగో బయటే పెట్టాలి వీటిని ఎందుకంటే ఇప్పుడు కొత్త అయితే పెడతాం కదా మనం పొడుస్తుందండి ఇది నాకు తెలుసు చూడండి మామూలుగా వేసుకోదు
మార్నింగ్ కదా ఆ వచ్చేసింది తెక్క వచ్చేసింది దీనికి నువ్వు కుదురుగుండు ఓకే కుదురుగుండు కుదురుగుండు కుదురుగా దీన్ని ట్రక్ ఎక్కించాలి అబ్బా ఇలాంటి పిచ్చి పట్టిన కోళ్ళకి ట్రక్ ఎక్కించాలి అన్నమాట ప్లీజ్ ఎవరేం చేయకండి ఓకే మీ దాన్ని క్లీన్ చేస్తున్నా నేను మీకు ఎంత ఫెసిలిటీ అసలా లోకంలో ఎక్కడైనా ఉంటుందా ఇక నేను కష్టపడుతూ మీకు మొత్తం ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తుంటే మీకేమో గుడ్లు తీసుకునేవారు నన్ను అంతేనా ఎస్ అంతే అనుకుంటా కాకపోతే ఎంత ఉన్నప్పుడైతే తీసుకెళ్ళాను ఇంకా ఫుల్ ఎంత అయితే తీసుకెళ్తా సేల్ చేయడానికి ఎస్ భలే ఉంది అప్ప బాను లోపల ఇంకా ఏమి ప్లాన్ చేయొచ్చు చూద్దామండి మనకి బిల్లులో ఇంకేమైనా చూపించచ్చు ఇది మ్యాక్స్ బిల్డ్ మెయిన్ డోర్ $125 ఏంద్రా నాయన ఎలా ఉన్నారు మీరు ఇదేంటిది ఓ ఓకే సూపర్ సూపర్ కారల్ అంట సో $150 మరి దీంట్లో మెయిన్ డోర్ ఎంతమ్మా $125 క్రేజీ సో ఉండాలంటారా డోర్ మనకి కానీ లోపల పెడితే ఖచ్చితంగా ఉండాలి కదా సర్లే ముందైతే ట్రక్ కావాలి నాకు ఓకే సో ట్రక్ వచ్చిన తర్వాత మిగతా ఏమైనా చేసేది నేను అండ్ ఆల్సో ఇది పెట్టాలి ఇప్పుడు చికెన్ది ఫస్ట్ అయితే ఇదే పెట్టాలి అబ్బాయి రోజు అదే నాది మెయిన్ గోల్ వచ్చేసి $500 $250 $100 $750 ప్రీమియం చికెన్ కూప్ దీంట్లో ఏంటి మనకి రికమెండెడ్ ఫర్ కీపింగ్ నో మోర్ దెన్ 20 హ్యాండ్స్ ఈ సిస్టమ్ ఫర్ ఈజీ ఫీడింగ్ క్యాన్ బి ఇన్స్టాల్ ఫర్ అడిషనల్ ప్రైస్ సో ఫీడింగ్ మనం అయితే చేసుకోవచ్చు వీటికి అంటే మనం అడిషనల్ ప్రైస్ మళ్ళీ పే చేయాలన్నమాట దీనికి వచ్చేసి కాకపోతే $500 బెటర్ అనుకుంటున్నా రికమెండెడ్ ఫర్ కీపింగ్ నో మోర్ దెన్ 20 హ్యాండ్స్ సో ఇది కూడా మనకు అంతే 20 దెర్ ఈస్ ఎ డ్రాయర్ ఇన్ ద కూప్ ప్రొవైడింగ్ అన్ ఈజీ యాక్సెస్ టు ఎగ్స్ సో ఫుడ్ ఎలా పెట్టాలి మరి బిస్కెట్ అయిపోతా లేకపోతే $750 అంటే మనకి ఇంకా ఎంత మిగులుతుంది అబ్బా అరౌండ్ ఒక 1900 అలా మిగిలొచ్చాము 1900కి మనకు ట్రక్ వస్తుందా వచ్చేస్తా అనుకుంటా తర్వాత పెట్రోల్ ఇవన్నీ ఉంటాయేమో సర్లే గైస్ ఈ ఎపిసోడ్ మాత్రం ఇది పెట్టేస్తా ఎందుకంటే నాకు కొంచెం మనీ మిగిల్చుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది లేకపోతే ముందు ట్రక్ కొనేసి వచ్చేద్దాం హలో పాప నువ్వు లోపలికి వెళ్ళిపోతే బెటర్ యా పో 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 అరే 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 పుంజుగా నువ్వేరా లోపలికి వెళ్ళాల్సింది ముందు బాగుంది చాలా బాగుంది పాపా నువ్వు మంచి వేడి మీద ఉన్నావు కానీ లోపల ఉండు అరే అరే రే ఎక్కడ పోతున్నావురా నువ్వు కావాలరా రే నువ్వు లేత పని అవ్వదు అక్కడ ఏమనుకుంటున్నావు రాజా పదరా రాజా లోపల పద అందంగా పద పద లోపల కూర్చో అన్నీ లోపలికి వెళ్ళిపోయినా మేబీ సో ఈసారి ట్రక్ను తీసుకుని వెళ్ళిపోదాం డైరెక్ట్గా జనరల్ స్టోర్ దగ్గరికి జనరల్ స్టోర్ కాదు డీలర్షిప్ కార్ షాప్ ఓకే చాలా అంటే చాలా దూరం ఇక్కడ నుంచి 435 meters ఓకే షార్ట్కట్లో వెళ్ళిపోదాం ఎందుకంటే కొంచెం అడుగు రూట్ అయితే అలవాటు అయిపోయింది నాకు రోడ్డు మీద చాలా తక్కువ పని అయితే వెళ్ళేది ఎందుకంటే ఇలా దగ్గర అనిపిస్తుంది అండ్ ఆల్సో డీర్లు ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం హంట్ చేస్తాం వెంటనే సో అందుకనే ఈ రూట్ బెస్ట్ మనకైతే అండ్ ఆల్సో చెప్పాను కదా మనకైతే బేర్లు కనిపిస్తాయి ఇంకా మనకి ఫాక్స్లు కనిపిస్తాయి సో వాటన్నింటిని కూడా క్లియర్ చేయొచ్చు మనమైతే అండ్ ఆల్సో ఏమో కూడా మనం అయితే కొనుక్కోవాలి గైస్ ఓకే నేనైతే కొనుక్కుంటున్నా ఏమోని ఓకే గైస్ ఫైనల్గా మనం అయితే వచ్చేసాం డీలర్షిప్ దగ్గరికి మరి దీన్ని ఎలాగా తీసుకెళ్ళేది మళ్ళీ ట్రక్ని అంత దూరం పరిగెట్టుకుని రావాలా ఏంటి నేను దీన్ని వదిలేడం నాకు ఇష్టం లేదు అబ్బా ఇక్కడ సర్లే ఒకసారి చూద్దామండి అండ్ నా ఫేవరెట్ కారు ఎప్పటికైనా కొంటాను అబ్బా చెప్తున్నాను కదా సో వెయిట్ చేయండి పక్కనే అయితే కొంటాను సో దీంట్లో ఎన్ని కార్స్ అయితే ఉన్నాయో మొత్తం అన్ని కూడా నేను అయితే కొంటాను అంటే కార్స్ అంటే కార్స్ కాదు మొత్తం వెహికల్స్ ఎన్ని ఉంటే మాత్రం అన్నీ కొంటాను నేను వచ్చేసి సో అంతా గ్రైండ్ అయితే చేస్తాను అనమాట సో ఎన్ని గంటలైనా కూర్చుంటా దీనికోసం కాకపోతే మీ సపోర్ట్ ఉంటే మాత్రమే చేస్తాను లేకపోతే మధ్యలో ఆపేస్తాను అనమాట ఓకే ప్రస్తుతానికి మనకు కావాల్సింది అయితే ఒక ట్రక్ ఓకే కెపాసిటీ అయితే 2 pigs పెట్టచ్చు దీంట్లో అన్న దాంట్లో ఏంటిది దీంట్లో ఎలాగా పెట్టేది ఇది కారణం కొన్నాను నేను ట్రక్ ఇది సరిపోయింది సో మనకి కెపాసిటీ చూసుకుంటే 2 pigs ఆర్ ఒక పిగ్గు లేకపోతే ఒక కవ్వు ఓకే ATV ఇది తెలుసు కాకపోతే మనం ఒకరమే వెళ్ళడానికి ఇది అంటే హంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ టైప్లో బాగుంటుంది ఇది $500 ఇది కూడా కొంటా ఫ్యూచర్లో అన్నీ కొనేస్తా చెప్తాను కదా ఇది ఎందుకు ఇది పికప్ వద్దులే ఇది నాకు కావాల్సింది $2500 నాదే ఓ ఇంకా నైవే గైస్ మనం అక్కడ పెట్టలేదు చికెన్కి సంబంధించి కూపు సో $2500 అంటే మాకు చాలా అంటే చాలా ఎక్కువ నెక్స్ట్ ఎపిసోడ్లో కొందాం లేకపోతే ఎందుకంటే ఫుల్గా నా దగ్గర మనీ అయిపోతుంది అబ్బా ఇంకా బెచ్చగానే అంటే ఒక $100 ఏమో మిగిలితే ఎంత నా దగ్గర $141 సో ఏం చేద్దాం మరి బుక్ అయిపోయాంగా అడ్డంగా
ఒక పని చేద్దాం గైస్, ఇప్పుడు ఎలాగో మొత్తం ట్రక్ అయితే పెట్టేలేము మన దగ్గర ఉన్న మనీ వచ్చేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మనీ అయితే గ్రైండ్ చేసి అప్పుడు కొందాం. ఓకే, సో ప్రస్తుతానికి ఈరోజు మాత్రం కూప్ పెట్టేద్దాం హెన్స్కి సంబంధించి, అదే బెస్ట్. సో నెక్స్ట్ ఎపిసోడ్ అట్లీస్ట్ ఒక $5,000 అలా అయితే గ్రైండ్ చేయాలి. సో చాలా టైం అయితే పట్టేస్తుంది అన్నమాట నాకు, కానీ పర్లేదులే, గంటలు గంటలు కూర్చున్నాయని సరే చేసేద్దాం ఇంకా. ఎందుకంటే ఆ ట్రక్ నాకు కావాలబ్బా, సాలిడ్ ఉంది అసలు అది. సో ఓకే, జనరల్ స్టోర్కి వే పాయింట్ సెట్ చేసుకుందాం ఇక్కడ కదా. నైస్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మాకు 351 meters. సో వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఓకే, ఫైనల్గా అయితే వచ్చేసాం. వావ్, చాలే. సో ఈసారి ఏం కొందాం గైస్, దీంట్లో నేను కౌని పెట్టచ్చా లేకపోతే బిస్కెట్ అయిపోతా. హలో లేడీ, ఏం కొందాం ఈరోజు? $650 అంటే ఒక కవ్వు మిల్క్ అని చూడండి, 135. ఈరోజు పిక్స్ని తీసుకెళ్దామా లేకపోతే కౌస్ని తీసుకెళ్దామా? కవ్వు అసలు నా దాంట్లో పడుతుందా యూటీవీలో, నాకు డౌటే. సో కొనేసి పెడదాం. ఓకే, యాడ్ టు కార్ట్, కొనేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తర్వాతైనా సరే వచ్చి తీసుకెళ్ళాల్సిందే కదా. చూద్దాం, అట్లీస్ట్ ఒక్కవైనా సరే పట్టాలబ్బా. ట్రాన్స్పోర్టేషన్ ఏంటిది? యూ కెన్ ట్రాన్స్పోర్ట్ యానిమల్స్ ఇన్ ఏ కార్, సీ కార్స్ కెపాసిటీ, ప్రెస్ సీ బటన్ వెన్ ఫేసింగ్ లార్జ్ లైవ్ స్టాక్. ఓకే గైస్, మొత్తానికైతే కార్లో కూడా పెట్టుకోవచ్చంట కౌస్ని. ఇది ఎక్కడ కామెడీ? హలో పాపా, ఎక్కడ పోతున్నాం? దాదా ఎక్కడ? ఓ, దీని ఇంటికి తీసుకువెళ్ళచ్చు ఇలాగ నేను. సూపర్ 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 సూపర్. తెగిపోయింది ఏంటి తాడు? ఓకే, మైన్క్రాఫ్ట్ లాగే. హలో పాపరా. సో నడుచుకుంటూ మాత్రమే తీసుకెళ్ళాలనుకుంటా. ఎక్కుతావు పైకి, నిన్ను పిక్ చేసుకోవడం ఎలాగా? ప్రెస్. ఓ, సరిపోయింది అబ్బా. కార్లో ఎలా ఇప్పుడు పెట్టి తిన్ని మన యూటీవీలో? ఓ కమాన్, ఎందుకబ్బా తాడు దిగిపోతుంది? కొంచెం గట్టి తెప్పచ్చుకా. ఏంటిది, ఎలా పడితే అలా పోతుంది? ఆగుతావా, కమాన్ ఎక్కుతావు. ఇది ప్రెస్ ఈ టు ట్రాన్స్పోర్ట్ యానిమల్. ఎస్. ఓ, దీంట్లో పట్టదంట గైస్, దీంట్లో పట్టదంట. ఏం చేద్దాం, కొత్త కారు కొనుక్కుందామా లేకపోతే? సర్లే, ఇక్కడ నుంచి అలాగ మన ఇల్లు కొంచెం దగ్గరే కాబట్టి నడుచుకుంటూ తీసుకెళ్ళిపోతా. ప్రస్తుతానికి మరి ఇదే దారి, వేరే ఆప్షన్ అయితే లేదు మనకి. లేకపోతే ఇక్కడ వదిలేసి పిక్స్ నేమని తీసుకెళ్ళాలి. కానీ వద్దు, ఫస్ట్ దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతా నడుచుకుంటూ. కమాన్. ఓకే గైస్, మొత్తానికి ఇంటి దరిదాపుల్లోకైతే వచ్చేసాం. సో క్రౌన్ చేయ తీసుకొచ్చా, ఎందుకంటే మనకి లెగిస్తే చూడండి. సో మనోడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఏదో ఒక టైంలో తెగిపోతుంది తాడు వచ్చేసి చూడండి. ఎస్, తెగిపోయింది చూసారా? సో అదే క్రౌన్ చేయి వెళ్ళాం అనుకోండి. సో డబ్ల్యూ బటన్ ఇంకా కంటిన్యూస్గా ప్రెస్ చేసి పట్టుకొచ్చేలాగా. ఎస్, ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం ఆ ట్రక్ అయితే కొనేద్దాం గైస్. ఓకే పక్కా. సో మళ్ళీ గ్రైండ్ చేస్తాను అండ్ ఎలాగో కొంచెం ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మిల్క్ క్యాన్స్ కొనుక్కొని వస్తాను. క్యాన్స్ కాదు, క్యాన్ ఒకటే, ఎందుకంటే ఒకటే కదా ఉంది కొవ్వు. అండ్ ఆల్సో పిక్స్ని కూడా కొంటే కొందాం, ఒక రెండు పిక్స్ని. సో క్యాన్ సరిపోదాం ఇంకా, రైట్? పిక్స్ని కొన్న తర్వాత అండ్ ఆల్సో దీనికి ఇప్పుడు గేట్ కూడా పెట్టాలి, ఎందుకంటే బాన్ అన్నాక మనకైతే గేట్ పక్కా ఉండాలి, లేకపోతే బయట తిరిగితే అందంగా. లేకపోతే బయట ఫెన్స్ ఎంత కనుక్కుందాం ఆగండి, అంటే చెప్పారు ప్రైస్ వచ్చేసి అరౌండ్ $500. సో చూద్దాం, ఒకవేళ తక్కువలు ఉంటే మాత్రం చేసేద్దాం. చూసారు ఎంత నైట్ అయిపోయిందో, ఏం కనిపించింది ఇంకా. ఓకే, ఫైనల్గా అయితే వచ్చేసాం ఇక్కడికి. ముందైతే నేను గేమ్ని సేవ్ చేసుకుంటాను, ఆ తర్వాత ఇప్పుడు స్లీప్ వేస్తాను. హలో పాప, ఎక్కడికి వెళ్ళకు. ఓకే, వచ్చేస్తాను. ఎస్, స్లీప్ అమ్మయ్యా. ఇప్పుడు పరిగెట్టుకుంటూ మళ్ళీ జనరల్ స్టోర్కి వెళ్ళాలబ్బా నేను దానికోసం. ఇలా పడుకుంటాయి అవి, నైస్. అయితే మనకు గొడవ లేదు అసలు, మళ్ళీ లేచి అక్కడికి పాప వెళ్ళిపోతున్నాం. చాలా బిజీలో ఉన్నట్టున్నావే, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, కడితే ఎందుకు కోపం? ఎక్కడికి పోకొక్కే చాలా ప్రైజ్ పెట్టుకున్నాను నిన్ను. సో ఈసారి బిల్డ్ చేద్దాం, వదిలేసినట్టుంది దీన్ని, వదిలేసినట్టే. సో డోర్ పక్క అండ్ బయటది ఎంత మరి? ఇదైతే 150, ఇదైతే 125, ఏది బెస్ట్ అబ్బా మనకి? గేట్ అయితే ఉండాలేమో, కాకపోతే దీనికి లేకపోతే వేస్టే కదా. మళ్ళీ దీనికి డోర్, మళ్ళీ సరిపోయింది వీటికి డోర్ పెట్టాలన్నమాట. అయితే ఒక పని చేద్దాం ఆగండి. సో ముందు వీటికి డోర్లు పెట్టేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోకూడదు కదా అవి. సో ముందు వీటికి డోర్స్, ఇంకా నా దగ్గర అయితే 1800 ఉంది. ఎస్. సో ముందు మనం ఇదే చేద్దాం అబ్బా. ఓకే, దీనికి అయితే డోర్ అవసరం లేదు, కానీ ఇది పెట్టేద్దాం ఇక్కడ 150. ఇదే బెస్ట్, ఎందుకంటే చూసారా లార్జ్ ఏరియా ఇది మొత్తం కూడా. ఒక గేట్ పెట్టి లోపల పెట్టేదానికంటే కూడా ఇదే బెస్ట్. సో బిల్డ్ సూపర్ నైస్.
ఓకే ఇంకా వచ్చే చేతిలోకి ఈసారి దీన్ని నల్ల తీసుకురావాలి మామూలుగా తీసుకొచ్చాడానా ఆ గేట్లో సరిపోద్దిది మోసుకుంరా ఒక పని చేస్తాను గేట్ కూడా పెడతాను ఎందుకంటే మనకి బయట వీటిని పెట్టి లోపల మనకు కావాల్సిన థింగ్స్ పెట్టుకుంటే అయినా ఇవేం బయటికి రావు కదా తీసినా సరే ఎస్ రా పాపరా ఓకే ఇంకా మూసుకుని తిరుగుక ఎక్కడ డోర్ క్లోజ్ ఏ మనం ఎలా కూడా పెట్టుకొచ్చా నైస్ 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 తిరిగి సారి ఎలా చేస్తావు చూస్తా ఎలా వస్తావు బాబు అప్పుడు బయటికి అయ్యయ్యో ఏం గ్లిచ్ అయిపోయి రాక బయటికి ఈసారి వెళ్దాం మనమైతే నేను మర్చిపోయా నాకు యూటీవీ లేదని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సిందే ఇంకా ఫైనల్గా వచ్చేసాం పరిగెట్టుకుంటూ ఎస్ కొంచెం పరిగెట్టడం బెస్ట్ సో ఇంతకుముందు కౌన్ తీసుకెళ్ళినప్పుడు అయితే నా బాధలు ఇంకా ఎవరితో చెప్పుకోవాలి కదా అసలు చాలా టైం అయితే పట్టిందన్నమాట సో ఇప్పుడు చూద్దాం మనకు కావాల్సింది అయితే ఒక మిల్క్ క్యాను అండ్ ఒక పిక్ కూడా హార్స్ ఎప్పటికైనా సరే కొనలబ్బా నాట్ అవైలబుల్లా అంటే ప్రస్తుతం నాకున్న లెవెల్కి లేదా లేకపోతే ఏంటిది స్టన్నర్ అంట గాయస్ ఇంకా మనం చాలా చేసా దీంట్లో మాన్యువల్ మీట్ గ్రైండర్ చాలా చేసా దీంట్లో సూపర్ ఖచ్చితంగా చేద్దాం ఇవన్నీ కూడా కార్ ట్రైలరా ఓకే సో కార్ను కూడా మనం అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు సూపర్ కదా స్మాల్ ట్రైలర్ ఓకే ఇది నాకు తెలిసి గడ్డికి వాటికి అవుతుంది అంటారా అనుకుంటా ఇన్ఫ్లాటబుల్ మ్యాట్రెస్సా ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే రెండు పిక్స్ని కొందాం అండ్ ఆల్సో మిల్క్ క్యాన్ కూడా కొనాలబ్బా నేను సర్లే ప్రస్తుతానికైతే రెండు పిక్స్ చెక్ అవుట్ ఓకే ఇప్పుడు ఎలా ఉంటాయో వీటిని ఎలా పెట్టాలి మన దాంట్లో సరే ముందైతే ట్రక్ తీసుకుని వెళ్దాం ఎస్ ఎక్కడ ఏ కొంచెం చిన్నగానే ఉండాలి ఓకే కమాన్ ఎత్తేసుకోవచ్చు కదా వీటిని ప్రెస్ ఈ టు మేనేజ్ ఎస్ ఎక్కే ఇప్పుడు ఎస్ నైస్ రామా పప్పరా నువ్వు కూడా ఎక్కేసాయి ఇంకా క్యాన్ ఎక్కడ పడుతుంది అబ్బా దీంట్లో కొనేసుకుని వచ్చేద్దామండి లేకపోతే మళ్ళీ వస్తా జనరల్ స్టోర్కి సో మిల్క్ క్యాన్ కూడా కావాలి నాకైతే పిక్స్ నుంచి మనం ఏం చేయాలి మీటా ఏంటి హోమ్ తీసి ఓకే యాడ్ టు కార్ట్ కొనేసాయి ఎంత ఉందా మనీ ఇంకా నా దగ్గర 956 సరిపోయింది అది పెట్టద్దాం ఓకే హ్యాండ్స్కి సంబంధించింది అదే బెస్ట్ కొంచెం బయట ఉంటుంది అది ఎస్ బయట ఉంటుంది ఎంత ఉందో చూడండి ఇదేం పడుతుంది ఎక్కడా పడుతుంది ఇది మళ్ళీ రావాల్సిందే తిరిగి నేను కమాన్ ఎక్కడో ఒకడ ప్లీజ్ ఏదో ఒక చిన్న ప్లేస్లో ఏదో ఒక చిన్న ప్లేస్ అబ్బా సర్లే గైస్ పట్టట్లేదు కానీ వచ్చేటప్పుడు అయితే తీసుకుందాం మళ్ళీ అప్పుడు ఇంకొక పిక్ని కూడా కొనొచ్చామా నేను స్టార్ట్ ఓ సారీ లెట్స్ గో పశువులంటే మాకు ప్రాణం అని చెప్పేసి మనం అది వేసుకోవాలన్నమాట యాడ్ ఎస్ సో ట్రక్ కొందాం అనుకున్నాను ఈరోజు అదే కొంచెం డిసప్పాయింటింగ్ నాకైతే కానీ పర్వాలేదులే ఎక్స్పెండ్ చేసుకుంటాం కదా నేను ఇంకా 1600 అన్న థాట్లో ఉండిపోయా ఆ ట్రక్ లేకపోతే ఇంకా గ్రైండ్ చేసి అప్పుడు చేసేవాడిని ఎపిసోడ్ సర్లే నెక్స్ట్ ఎపిసోడ్కి పోస్ట్పోన్ చేద్దాం సో వ్యవసాయంగా గ్రైండ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో పక్క ట్రక్ అయితే కొనేద్దాం అండ్ ఆల్సో ఈ లోపు బాగానే అప్గ్రేడ్ చేస్తాను నేను కౌసిన్ కూడా కొంచెం ఎక్కువ కొని నడుచుకుంటూ తీసుకొచ్చేస్తాను ఎందుకంటే ఎక్స్పెండ్ చేయాలి కదా బిజినెస్ని సో అప్పుడే మనకైతే మనీ అర్నింగ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది లేకపోతే చాలా స్లో ఉంటుంది సో లాస్ట్ ఎపిసోడ్ నా బాధలు చూడడం ఇంకా ఎందుకంటే ఇంకా హంటింగ్ మీద నేనైతే బేస్ అయింది ఇంకా మనీని ఎర్న్ చేయడానికి కాకపోతే ఈసారి అలా కాదుగా చూపిస్తా తడాక ఓకే వచ్చామా రారా పరిగెట్టుకోకే ఎక్కడికి వీటికి ఎందుకబ్బా ఇలా తీసిన తర్వాత పిచ్చేస్తుంది అనుకుంటా పరిగెడుతున్నాయి ఇవి రెండింటినీ కలిపి ఒక దాంట్లో పెట్టచ్చు కదా పెట్టచ్చని అనుకుంటున్నా మరి పోకు పోకు ఎక్కడికి పోకు బయటికి రావాలని ట్రై చేస్తుంది అది లేదులే రామ పాప ఈసారి నీటాను ఏ ఆవేంట్లో లోపలికి వచ్చేసింది కొట్టేసుకుంటే ఏంటి రెండు లేదులే దాని సౌండ్ చూసి నేను భయపడ్డా కమాన్ కమాన్ నైస్ సో డోర్ క్లోజ్ బయటికి వెళ్ళలేవుగా ఎస్ భలే ఉందా ఎలా చూస్తుంటే ఓకే గైస్ నెక్స్ట్ ఇంకా ఏమైనా బిల్డ్ చేయాలమో చూద్దాం దీంట్లో ఏంటిది ఫీడింగ్ ట్రఫ్ అంట ఓకే $100 సో వీటికి కూడా మన అవును వీటికి నేను ఫుడ్ పెట్టాలి కదా ఏ ఫుడ్ ఎందుకే పెట్టాల్సింది బిల్డ్ చేసేద్దాం అదే లేకపోతే ఫస్ట్ హెన్స్ చూద్దామా సర్లే ఇది బిల్డ్ చేసేద్దాం ఫస్ట్ ఓకే ఇప్పుడు వీటికి సంబంధించిన ఫుడ్ ఏంటబ్బా కోళ్ళు పెట్టేది అయితే ఖచ్చితంగా కాదు కదా కౌస్కి మనం అయితే పెట్టాలి గడ్డి సరిపోయింది అది కూడా ఫుడ్ కొనుక్కుని వద్దాం ఆగండి అయితే ఎస్ నెక్స్ట్ ఇంకెంత ఉందా నా దగ్గర మనీ 856
సర్లే ఇంకా మొత్తం అంతా ఈ ఎపిసోడ్లోనే ఖర్చు పెట్టేద్దాం. సో మళ్ళీ ఆఫ్లైన్లో చూసుకుంటాను నేను. ఓకే ఫైనల్గా అయితే వచ్చేసాం. ఎస్ సో ఈసారి బయటికి సంబంధించిన ఫుడ్ అంటే చూద్దాం ఆగండి. బ్యాగ్ ఆఫ్ ఫీట్ ఇంకేం లేవు యానిమల్స్ ఫుడ్ అండ్ వాటర్ ఎస్. సో ఇంతేనా ఇంకా బయటికి అన్నిటికీ ఒకటేనా ఫుడ్? సర్లే గైస్ ఒక బ్యాగ్ ఆఫ్ ఫీట్ ఇంకా మనకి ఎలాగో మిల్క్ అని అయితే బయట ఉంది కాబట్టి చూద్దాం ఇది సరిపోతుందో లేకపోతే లేదో. యాక్చువల్లీ మనం అయితే రెండు పెట్టచ్చు అనుకుంటాం బ్యాగ్ ఆఫ్ ఫీట్ దీంట్లో. ఎస్ ఇక్కడ ఒకటి ఏంటో అలా పారేశారు. ఓకే తిరిగి కాస్త ఎస్. సో ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు అబ్బా కావాలంటే, కానీ అట్ ఎ టైం ఒకటి అయితే సరిపోద్ది అనుకుంటున్నా ఎందుకంటే కవ్వు ప్రస్తుతం నా దగ్గర అయితే ఒకటే ఉంది కాబట్టి. కమాన్ పట్టు పట్టు యా కమాన్ అమ్మయ్య. ఇంకొక రెండు అయితే కొనుక్కోవచ్చు అనుకుంటున్నా బ్యాగ్ ఆఫ్ ఫీట్ కొనేసుకుని వెళ్ళిపోదాం ఎందుకైనా మంచిది, ఎందుకంటే వాటికి మేబీ ఎక్కువే పట్టచ్చు ఫుడ్. ఈ రెండు సరిపోతాయని చెప్పేసి కోరుకుందాం. ఓకే చాలు ఇంకా నా దగ్గర ఉన్న మనీ వచ్చేసి $766 అంతే, అంతకుమించి ఇంకా రూపాయలేదు నా దగ్గర అయితే. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్కి ఏమేమి ఎక్స్పెండ్ చేస్తానో. ఈ ఎపిసోడ్లో హెన్స్ది చేసేయచ్చు అబ్బా ఎందుకంటే మన దగ్గర ఇంకా $500 అయితే ఉన్నాయి కదా చేసేయచ్చు. ఓకే దీన్ని కూడా పెట్టేద్దాం. నైస్ లెట్స్ గో హోమ్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా చూసారా ఆ యాడ్లాగా అవుతుంది ఇది కూడా, పశువులు అంటే మాకు ప్రాణం. ఉదయాన్నే 6 గంటలు వేస్తామని చెప్పేసి ఒక యాడ్ చేయాలబ్బా నేనైతే దీంట్లో ఈ గేమ్లో. ఓకే వచ్చేసాం ఫైనల్గా మన ర్యాంచ్కి. నైస్ సో ఈసారి ఫుడ్ని తీసుకెళ్ళి దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. పెట్టచ్చేలాగా ఈ టు ఫిల్ ద ఫుడ్. వాటికి వీటికి ఫుడ్ ఒకటేనా? అయితే సరే అయితే ఓకే చూద్దాం అండి. అయితే ఇంకా పట్టచ్చు కదా వీటికి, ఖచ్చితంగా పడతాయి. పోక బయటికి తనలు తింటా నా చేతిలో. ఓహో ఇది మొత్తం ఫుల్ అవ్వాలంటే చాలా అయిపోతుందే. ఈసారి నుంచి పెద్దదవుతుంది మనకైతే బడ్జెట్ మామూలుగా అవ్వదు. వామ్మో నాకు ఇంకా అర్థమైపోయిందిగా నెక్స్ట్ ఎపిసోడ్కి చాలా టైం స్పెండ్ చేయాలి నేను, కానీ పర్వాలేదు మ్యాక్స్ కొంచెం వీలైనంత ఫాస్ట్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను ఎపిసోడ్ని. ఎస్ వీటి ఫుడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. వాటర్ ఉందమ్మా? వాటర్ ఉంటుందిలే. నెక్స్ట్ దీనికి పెట్టాలి అబ్బా వాటర్ని. డైరెక్ట్గా క్యాన్ తీసుకెళ్ళిపోవచ్చు వాటర్ దీంట్లోకి. ఓకే ఇక్కడ కూడా మనకి మైన్క్రాఫ్ట్ లాగా ప్రెజర్ ప్లేట్ ఉంటే బాగుండేది, అంటే తొక్కితే మనకి డోర్ ఓపెన్ అయిపోయిలాగా. ఈ టు ఫిల్ ఫీడర్ విత్ వాటర్. వాటర్ లేదండి దీంట్లో అనుకుంటా, ఒక్క నిమిషం ఆగండి. దీన్ని ఎలాగో వాటర్తో ఫిల్ చేసేది ఎలా అవుతుంది అక్కడ? నో దీన్ని ఎలాగా ఈ బకెట్తో కానీ తీయాలా? ఓహో సరిపోయింది దీంతో ఫిల్ చేయాలా మళ్ళీ నేను క్యాన్స్ తీసుకువెళ్ళి. ఓకే ఫస్ట్ అయితే ఒకటి ఫిల్ చేసి చూద్దాం ఎంతవరకు అవుతుందో లెవెల్. కొంచెం అయింది సర్లే మొత్తం ఫిల్ చేసేద్దాం ఆగండి. సెకండ్ ట్రిప్ ఏ ఓ నేను మిల్క్ తీసుకోవచ్చు రైట్? సూపర్ సూపర్ సూపర్. ఓకే ప్రెస్ ఈ టు స్టార్. ఓహో సరిపోయిందబ్బా నేను పాలు పిండుతున్నప్పుడు. సూపర్ సూపర్ సూపర్. సో ఇది ఇప్పుడు నేను క్యాన్లో ఫిల్ చేయాలి రైట్? సూపర్ ఉందబ్బా చూడండి ఇంకా కౌస్ని కూడా ఎక్కువ తీసుకొచ్చేస్తా. అరే 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 నో మిల్కా. ఓకే అలా అన్నా కాబట్టి సరిపోయింది, ఒక తన్నదన్ను ఉంటే నేను ఇంకా అయిపోదును. బాగుంది గైస్ సూపర్ ఉంది, సూపర్ ఎడిటివ్ గేమ్ ఇది. ఈసారి క్యాన్లో ఫిల్ చేసేద్దాం దీన్ని. మొత్తం ఫిల్ అయిపోతుందిగా ఒకేసారి? లేదులే ఇంకా మిల్క్ లేదా లేకపోతే పాపా? పాపా మిల్క్ ఉందా ప్లీజ్? మిల్కు లేదా సర్లే లేకపోతే వదిలేస్తా, తెలుసు కదా నేను ఒక మంచి ఓనర్నని. ఎస్ ఎప్పుడు ఇబ్బంది పెట్టనుగా వాటర్ ఫుల్ అయిపోతుంది. దీంట్లో ఎంత ఉంది అసలు వాటర్? ఎప్పటి నుంచో తీస్తూనే ఉన్నది దీంట్లో నుంచి. సో కౌస్ మార్కెట్ ఎక్కువ కావాలబ్బా, ప్లాన్ చేస్తా. ఎంత ఉంది మన దగ్గర? మన దగ్గర అయితే ఎలాగో ఒక $760 అయితే ఉన్నాయి, ఇంకో కొవ్వు వచ్చేస్తుంది ఇదిగా. సో కొనేసి ఇంటికి తీసుకొచ్చేస్తా ఇంకా. ఏది ఓ తిప్పాలా? ఎస్ తిప్పాలి కదా మరి. రొటేట్ ద మౌస్ సరిపోయింది, దీన్ని పట్టుకొని తిప్పుతా. ఓ ఓకే ఇటు క్యాన్సిలా? ఓకే ఈ విధంగా అన్న సూపర్ ఉంది. మరి దాన్ని ఎలాగ ఫిల్ చేసేది వాటరు? దాంట్లో అయిపోయింది అబ్బా వాటరు మొత్తం కూడా.
ఏమో చూద్దాం. ఏంటి తినేసిన లేదు కదా, ఇంకా ఫుల్ అయిపోతుంది. ఇంకా ఎంత ఫుల్ అవుతావు తల్లి, చాలా ఉంది ఇప్పటికే. సో ఓ రాక్ బయటికి, ఇది కూడా క్లోజ్ చేసేస్తాం కదా. ఇప్పుడు నేనైతే జనరల్ స్టోర్కి వెళ్తున్నా మళ్ళీ, ఎందుకంటే ఒక కౌన్ అయితే కొనుక్కొని రావడానికి. కొనుక్కొని రావడం అంటే కొనుక్కొని రావడం కాదు, వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి నడుచుకుంటూ రావడం. ఓకే ఓకే, వచ్చేసాం జనరల్ స్టోర్కి అయితే. సో లేడీ నాకు ఒక కౌ కావాలి, $650 ఎగిరిపోయింది ఇంకా, ఇంకేం లేవు. చెక్అవుట్, ఇంకెంత మిగిలింది? $116. ఇంకేం చేయలేను అబ్బా నేను, ఇంకేం కొనలేను. ఓకే అట్లీస్ట్ వీట్ బ్యాగ్ అయినా కొందామని చెప్పేసి అనుకున్నా, కానీ ఒక మూడు వీట్ బ్యాగ్లు కొంటే నా దగ్గర ఉన్న మనీ మొత్తం కూడా అయిపోతుంది. కమాన్ కావు, ఇంకేమాత్రం కూడా లేట్ చేయకుండా మనం ఇంటికి వెళ్ళిపోవాలి. గైస్ ఒకసారి ఇలా చూడండి ఎంత డార్క్గా ఉందో, ఒకసారి ఊహించుకోండి మీరు కూడా ఎలా వెళ్తున్నట్టు, మామూలుగా ఉండదు. గైస్ ఇప్పుడైతే మనకి ఇంకా లేట్ అయిపోయింది, నాకైతే ఏమీ కనిపించట్లేదు, అసలు ఏమి కనిపించట్లేదు. మీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది నాకు తెలిసి. ఎస్ ఆ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంటి దగ్గరికి, ఎందుకంటే లైటింగ్ అయితే కనిపిస్తుంది. కావు చూసావా ఎంత కష్టపడుతున్నానో, గట్టిగా పోవాలి వాళ్ళు. ఓకే ఓకే గైస్ ఫైనల్గా తీసుకొచ్చేసా దీని అయితే మన బాన్కి. సో లోపల పెట్టేసి స్లీప్ వేసేద్దాం, ఎందుకంటే ఇప్పుడు కనుక గేమ్ సేవ్ అవ్వకపోతే మాత్రం నేను ఇంక బిస్కెట్ అయిపోతా, అసలు మామూలు బిస్కెట్ కాదు పెద్ద బిస్కెట్టే. కమాన్ ఎస్, నైట్ అయింది పడుకో. ఓకే నోరు మూసుకుని బయటికి కాదు, బయటికి కాదు. ఓకే ఏ వెళ్ళరా వెళ్ళరా నువ్వు, లోపల ఎంత ప్లేస్ ఉంటే బయట వర్షం కూడా వస్తుంది తెలుస్తుంది నీకు, అసలే జలుబు చేస్తుంది. మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవసరం మనకి. పో పడుకో లోపల పడుకో, నేను కూడా పడుకుని వస్తా, ఏం కనిపించట్లేదు అసలు. ఫైనల్లీ హలో లేకండమ్మా, మార్నింగ్ అయిపోయింది. పోయిందేంటిది పిగ్గు, రే పిగ్ అరే రే 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 రే, దీనికి బాగా తొందర అయితే ఎక్కువగా ఉంది, నన్ను కూడా గ్లిచ్ అవుట్ చేసింది. ఇది కొత్తది కదా అలాగుంటుంది, నోరు మూసుకుని లోపల ఉన్నాను. ఓకే సూపర్ ఉందబ్బా. ఎస్ రెండు పిగ్స్ రెండు కౌస్తో మన బాగానే అయితే కలకలలాడిపోతుంది ఇంకా. సో ఇంతే కదా ఇంకా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా కొంచెం ఎక్కువ మనీ గ్రైండ్ చేసాక ఎపిసోడ్ అయితే చేస్తాను. సో అలా అని చెప్పేసి మరీ లేట్ ఏం చేయను. ఓకే సో కొంచెం ఎక్కువసేపు గేమ్ ఏదైతే కూర్చొని గ్రైండ్ చేసి వీలైనంత తొందరగానే తీసుకురావడానికి ట్రై చేస్తాను గేమ్ని. ఓకే ఒకవేళ లేట్ అయితే మాత్రం అర్థం చేసుకోండి, మ్యాక్స్ తొందరగా తీసుకురావడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎడిట్గా ఆడుతున్నాను కాబట్టి గేమ్ని. సో వీడియోని మాత్రం పక్కా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీ లైక్ ఇంకా వ్యూస్ని బట్టి నేనైతే డిసైడ్ అవుతాను ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా వద్దని చెప్పేసి. సో దాట్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.